అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మాయాస్ కుకింగ్ హబ్ నేను మీ మౌనిక. ఇప్పటివరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ మీ. ఈరోజు మన ఛానల్లోని రెసిపీ పొంగనాలు అండి. ఈ పొంగనాలు చూడడానికి చిన్న చిన్నగా తినడానికి చాలా టేస్టీగా ఉంటాయండి. ఈ పొంగనాలను ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాము. ఈ పొంగనాలకి మనము స్పెషల్గా పిండి రెడీ చేసుకోకపోయినా ఇడ్లీ పిండితో కానీ దోశ పిండితో కానీ మనం ఈ పొంగనాలు రెడీ చేసుకోవచ్చు అండి. నేను ఇడ్లీ పిండితో రెడీ చేసుకుంటున్నాను. ఇడ్లీ పిండి ప్రిపరేషన్కి సంబంధించిన వీడియో మన ఛానల్లో ఉంది, దానికి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తాను, ఒకసారి చూడండి. ముందుగా ఈ పిండిని ఒక గిన్నెలోకి తీసుకొని రుచికి సరిపడా సాల్ట్, ఆల్రెడీ సాల్ట్ వేసుకున్నాము అందువల్ల కొద్ది మాత్రమే తీసుకున్నాను, క్యారెట్ తురుము పావు కప్పు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ఒకటి, కొత్తిమీర ఆకు 2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్. వీటన్నింటినీ కూడా ఒకసారి కలుపుకుందామండి. పూర్తిగా కలిసేలాగా కలుపుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు పొంగనాలు పెట్టుకోవడం కోసమని ఈ స్టవ్ పైన పొంగనాలు గిన్నె పెట్టుకొని అన్ని గుంటల్లో కూడా ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ రావాలి. ఇలా ఆయిల్ కూడా వేడైన తర్వాత మనము కలిపెట్టుకున్నటువంటి పిండిలో నుండి కొద్ది కొద్దిగా పెట్టిని ఒక్కొక్క హోల్కి సగం వరకు మాత్రమే వేసుకోవాలండి. ఈ పొంగనాలు అనేవి ఉడికేటప్పుడు పొంగుతాయి, అందువల్ల సగం వరకు వేసుకుంటూ కూడా మనము కరెంట్ షేప్ అయిన తర్వాత ఇంకొక 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వీటన్నింటిపైన స్ప్రెడ్ చేసుకుందామండి. ఇలా స్ప్రెడ్ చేసుకుని మూత పెట్టుకుని ఒక 2 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకోవాలండి. 2 మినిట్స్ తర్వాత మూత పెంచేస్తే మనకు ఇలా ఉంటాయి. వీటిని ఒక స్పూన్తోని కింది నుండి నిదానంగా టర్న్ చేసుకోవాలండి. సెకండ్ వైపు కూడా ఇలా టర్న్ చేసుకొని అవసరమైతే మళ్ళీ 1 టేబుల్ స్పూన్ వరకు కూడా ఆయిల్ వేసుకొని మూత పెట్టి ఇంకొక 2 మినిట్స్ వరకు ఉడికించుకుందాము. ఇలా ఉడికించుకుంటే మనకి పొంగనాలు చూశారు కదండి, ఇవన్నీ పర్ఫెక్ట్గా వేగిపోతాయి. ఇలా వేగిన తర్వాత ఒక్కొక్క పొంగనాన్ని తీసి మిడిల్లో ఉన్నటువంటి పొంగనాలు త్వరగా కాలిపోతాయండి. వీటిని సైడ్కి వేసుకుంటూ సైడ్ ఉన్నటువంటి పొంగనాలను మిడిల్లో వేసుకుంటూ ఇలా రెండు వైపులు కూడా మనకు రెడ్డిష్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా మనము ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకొని ఒక్కొక్క ఫ్రై అయిపోయినటువంటి పొంగనాన్ని తీసి ప్లేట్లో పెట్టుకుంటే మన పొంగనాలు అనేవి రెడీ అయిపోతాయండి. చూసారు కదండి ఎంత ముద్దు ముద్దుగా ఉన్నాయో పొంగనాలు. చూడడానికి రౌండ్ షేపులో చిన్నగా చూడగానే తినాలి అనిపించేంతగా ఉన్నాయి కదండి. వీటిని మనకి ఇష్టమైన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చండి. అల్లం చట్నీ, పల్లి చట్నీ, ఏ చట్నీతో అయినా సరే బాగుంటాయి. మీకు ఈ రెసిపీ నచ్చింది కదండి, మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మాయాస్ కుకింగ్ హబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో నోటిఫికేషన్ మీకు రావాలి అంటే బెల్ ఐకాన్ టచ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.